సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్లో బిజినెస్ ఊపందుకోవడం పలు కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడంతో నిమ్స్ ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది రాష్ట ప్రభుత్వం నిమ్స్ ప్రాంతం శరవేగంగా అభివృద్ది కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే రహదారుల విస్తరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ లో ఇప్పటికే మూడు పరిశ్రమలు ఒకటి ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విఈఎం టెక్నాలజీస్ లిమిటెడ్తో పాటు బ్రిటిష్ టెక్ స్టార్టప్ వన్ మోటో తమ యూనిట్లను స్థాపించడానికి రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి యూనిట్ల కోసం ప్రతిపాదించిన భూమిని పరిశీలించేందుకు నిమ్స్ పరిధిలోని పదిహేడు గ్రామాల్లో ఒకటైన ఎల్ గోయిని ఆయా సంస్థల ప్రతినిధులు సందర్శించారు ఈ క్రమంలోనే జహీరాబాద్ నుంచి నిమ్స్ వరకు తొమ్మిదిన్నర కిలోమీటర్లతో ప్రత్యేక రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం వంద అడుగుల వెడల్పుతో కొత్తగా నిర్మిస్తున్న ఈ రహదారి నేనుగా జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ ముంబై హైవేకు కలవనుంది అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంగారెడ్డి జిల్లా కేంద్రం శివార్లలోని పెద్దపూర్ దగ్గర నలబై కిలోమీటర్ల లోపల నిమ్స్ కు కనెక్ట్ అవుతోంది ఈ రహదారి జహీరాబాద్ నిమ్స్ రహదారి హుగ్గెల్లి కిష్టాపూర్ మాచనూరు బర్దీపూర్ గ్రామ శివార్ల మీదుగా వెళుతూ రంజోల్ దగ్గర హైదరాబాద్ ముంబై జాతీయ రహదారికి చేరుకుంటుంది ఈ రోడ్డు నిర్మాణానికి అరవై ఐదు ఎకరాల స్థలం అవసరమని ఇప్పటికే గుర్తించారు అధికారులు ప్రస్తుతం నిమ్స్ కు చేరుకోవడానికి నాలుగు రహదారులున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చేవారు పస్తాపూర్ కిష్టాపూర్ మాచనూరు బర్దీపూర్ మీదుగా వెళుతున్నారు మరో మార్గం మునిపల్లి పెదచెల్మెడ జరాసంగం నుంచి ఎల్గోయి మీదుగా నిమ్జ్ చేరుకుంటున్నారు మూడో మార్గం కంకోల్ తాటిపల్లి సింగీతం రాయ్కోట్ చౌరస్తా రుకుమాపూర్గా నిమ్జ్ గ్రామాలకు చేరుకోవచ్చు మరో మార్గం బీదర్ నుంచి వచ్చేవారు రెజింతల్ గంగ్వార్ హద్నూర్ మీదుగా చేరుకోవచ్చు బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి నిమ్స్కు అరగంటలో చేరుకోవచ్చు తొమ్మిదిన్నర కిలోమీటర్ల జహీరాబాద్ నిమ్స్ ప్రత్యేక రహదారి పూర్తయినట్లయితే రాకపోకలు చాలా ఈజీ అవుతాయని చెబుతున్నారు అధికారులు ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ తయారీలో నిమగ్నమైన అధికారులు త్వరలో ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు రోడ్డు నిర్మించిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని మంచి ధర వస్తుంది కాబట్టి రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడం జరుగుతుందని చెబుతున్నారు అధికారులు నిమ్స్ ప్రాంతంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా ఉంది వందలాది వెంచర్స్ వెలిశాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం సైతం మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో రాబోయే రోజుల్లో అభివృద్ది మరింత వేగంగా సాగుతుందని భావిస్తున్నారు వ్యాపారులు జహీరాబాద్ నిమ్స్ ప్రత్యేక రోడ్డును వంద అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారని ఇది పూర్తయితే బిజినెస్ వేగంగా సాగుతుందని గట్టిగా చెబుతున్నారు వ్యాపారులు